మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ 4. మేము చాలా మెచ్చుకుంటాం అండి నెంబర్ 4ని. టెక్నికల్, కన్స్ట్రక్టివ్, ఒక సైంటిఫిక్ బ్రెయిన్, ప్లాన్ చేయటము, అహంకారంతో మాట్లాడటం, పొజిషన్ని కైవసం చేసుకోవటం, ఒక సంస్థలో స్టార్టింగ్ పాయింట్లో ఎంటర్ అయ్యి సీఈఓ దాకా వెళ్ళడం 4కి మాత్రమే సాధ్యం. 4 ఈ లక్షణాలు ఇస్తుంది. అయితే ఏ 4 పడితే ఆ 4కి కాదు. 4లో పుట్టిన ప్రతి వాడు నేను సీఈఓ కాలేదు అంటే మీరు సీఈఓ ఏ 4 మీ దగ్గర లేదు. కానీ 4 ఇది ఇస్తుంది. ఒక నెంబర్ ఇస్తుంది అంటే వేలం వెర్రిగా దాని వెంట పడిపోవటం ఎలా అండి? దానికి మీరు అర్హులా? కాదా? మనం ఇండియాలో పుడతామండి, మనకి అమెరికన్ సిటిజన్షిప్ ఇవ్వరు కదా. అలాగే 4లో చాలామంది పుడతారు, కానీ 4లో అద్భుతం అనబడేటటువంటి లక్షణాలు కొంతమందికి మాత్రమే ఉంటాయి. 4ని మెచ్చుకొని తీరాలండి. కన్స్ట్రక్షన్ వెనకాల ఉన్నది 4. అడ్మినిస్ట్రేషన్ 4. ఒక వ్యక్తి బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాడు అంటే అతని వెనకాల 4 ఉండి తీరుతుంది. సో 4ని మనం టెక్నికల్ అనొచ్చు, కానీ పక్కన ఒక క్యాప్షన్, అహంకారం చాలా ఉంటుందండి. తెలివైన వాడికి అహంకారం ఉండదా అండి? ఉండి తీరుతుంది కదా. సో 4కి అహంకారం ఉంటుంది, అది వాళ్ళకి పెట్టనుకోట. ఇంకొకటి, ఇంటలెక్చువల్గా ఉంటారు, ఏమన్నా సలహాలు ఇస్తారు. వాళ్ళ లైఫ్ ఒక దిశలో వెళ్తుందా లేదా అని చూసుకునే టైం కూడా లేనటువంటి నెంబర్ 4. ఒక పంజరంలో పెట్టి మీరు తాళం వేస్తే అందులో ఉండే చిలక అయితే 4 కాదండి. పంజరాన్ని పగలగొట్టుకుని వెళ్ళిపోయే నెంబర్ 4. ప్రపంచం అంతా తనదే. చాలా సహాయం చేస్తారు వీళ్ళు, వెంటనే కౌంటర్ ఇచ్చేస్తారు. అంటే ఏమిటండి, నేను నీకు హెల్ప్ చేశాను కదా, నేనేమన్నా నువ్వు పడి ఉండాలి. ఆ కౌంటర్ ఇవ్వడమే 4ని అందరికంటే డిఫరెంట్గా నిలబడుతుంది. సహాయం చేయడం ఎందుకు, కౌంటర్ ఇవ్వడం ఎందుకు అంటే మరి ఆ సహాయం చేసేవాళ్ళు కూడా ఒకసారి ఉండరు కదండి. సో కౌంటర్కి భయపడితే ఎలాగా? 4 దగ్గర కౌంటర్ మీరు తినాల్సిందే. 4 రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, అవసరం వస్తే చెడా మాడా తిట్టేస్తుంది. అసలు ఆ వాక్కులో పరుషత్వం 4కి సొంతం అనమాట. బ్రహ్మదేవుడు మర్చిపోయి 4లో పరుషమైన వాక్కును వేశాడు అని మేము అంటాం. ఇంట్లో ఒక 4 ఉందనుకోండి, ఫైనాన్షియల్గా ప్లానింగ్ వచ్చేస్తుంది. ఎవరు పడితే వాళ్ళు ఇంటి మీదకి దాడి చేయరు. ఒక 4 ఇంట్లో ఉంటే ఎక్కడ ఉండే వాళ్ళని అక్కడ ఉంచుతుంది 4. మరి ఇది మంచో కాదో మీరు తెలుసుకోవాలి. బట్ 4 కలిగించే లక్షణాలు ఇవి. 4లో పుట్టినంత మాత్రాన మనకి తెలివితేటలు ఉంటాయనుకోవడం, మనం డాక్టర్స్ అవుతాము, మనం ఇంజనీర్లు అయిపోతాము, మనం ఫారిన్ వెళ్ళిపోతాం, ఇవి కాదండి. ఆ 4 లక్షణాలు డేట్ ఆఫ్ బర్త్ ఎంతవరకు తీసుకుని మన దాకా ఆ డేట్ ఆఫ్ బర్త్ వచ్చిందో వెరిఫై చేయాలి. సో పేరెంట్స్, మీ పిల్లలు 4లో పుట్టారని భయం అక్కర్లేదండి. 4 లక్షణాలు ఎలా ఉంటే దానికి తగ్గ పేరును పెడితే ఈ 4 నేను చెప్పిన లక్షణాలు ఖచ్చితంగా కూర్చుంటుంది. ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఒక నెంబర్ ఉంది అంటే ఆ నెంబర్కి కొన్ని లక్షణాలు ఉన్నాయంటే ఆ లక్షణాలు మీలో ఎన్ని ఉన్నాయి, మీకు ఎంతవరకు తీసుకోగలిగారు, దాన్ని బట్టి మనం పేరు సెలెక్ట్ చేసుకోవాలి. నీకు నేనున్నాను. ఇంకా అది ఏమిటండి, షారుఖ్ ఖాన్ చెప్తూ ఉంటాడు కదా, సల్మాన్ ఖాను, మై హూనా ఎవరన్నారో నాకు గుర్తులేదు, తప్పుంటే క్షమించండి, మై హూనా అంటారు వాళ్ళు. కానీ ప్రతి విషయంలో మనని పాయింట్అవుట్ చేస్తారు, టైం దొరికినప్పుడల్లా మనని డౌన్ చేయడానికి చూస్తారు, భరోసా ఇస్తారు. కానీ ఈ భరోసా ఇచ్చింది నేను, నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాలి అనే ఒక యాటిట్యూడ్ని కూడా వాళ్ళు చూపిస్తారు. 4కి ఈగో ఉంటుందండి, ఎక్కడా తగ్గదు. 4కి తెలివితేటలున్నాయి, తెలివి తక్కువ వాడిని చూస్తే వీళ్ళు ఖచ్చితంగా హేళన చేస్తారు. 4లో పుట్టిన పిల్లవాడు చదువులో మెరికలాగా దూసుకుపోతాడండి. 4లో పుట్టిన పిల్లవాడు చదువులో మెరికలా దూసుకుపోతాడు, ఇది అబద్ధం. కానీ 4 లక్షణాలు పూర్తిగా అందిపుచ్చుకున్న పిల్లవాడు చదువులో దూసుకు వెళ్ళిపోతాడు, ఇది మాత్రమే నిజం. సో ఇక్కడ ఈ పర్మిషన్స్ అన్ని గ్రాంట్ చేసేది ఎవరండి? యూనివర్స్. ఇక్కడ నుంచి కనుక 4 లక్షణాలు మన డేట్ ఆఫ్ బర్త్లో పడితే మనకి తిరిగే లేదు. కానీ 4లో ఒకటి ఉంటుందండి, వివాహ జీవితం బాగుండదండి, వాళ్ళకి నచ్చదు. నచ్చకపోతే విడిపోవడం నిమిషంలో పని, రెండో వివాహం చేసుకోవటం ఒక సెకండ్లో పని. వాళ్ళకి 4ని నమ్ముకుని మనం ఉందామనుకుంటే అది మన తప్పు అవుతుంది. బికాజ్ లైఫ్ టైంలో 4 చేత క్రిటిసైజ్ చేయించుకోగలిగిన వాడు మాత్రమే 4కి పార్ట్నర్గా ఉండగలగాలి. లేకపోతే దాసోహం అంటూ వాళ్ళకి మనం సరెండర్ అయిపోవాలి, అప్పుడు 4 బాగుంటుంది.
సో నాలుగులో ఈ లక్షణాలన్నీ ఉంటాయండి. టిప్పికల్గా అంతర్లీనంగా దాక్కుని మరీ ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు, మనకి ఫేమ్ వచ్చినప్పుడు, మనకి ఛాన్స్ వచ్చినప్పుడు మన మాట తీరు మారిపోతుంది, మన ఈగో కూడా మారిపోతుంది. సో ఇవి నాలుగులో ఉండే లక్షణాలు. అయితే నేను చెప్పిన లక్షణాలు విని మా వాడు నాలుగులో పుట్టాడండి అమ్మో అని మాత్రం అనుకోకండి. ప్రతి నాలుగు ఒక వెరైటీగా ఉంటుందండి. సో ఆ వెరైటీని మనం పట్టుకుంటే, మనం సెలెక్ట్ చేసుకునే పేరు కనుక పర్ఫెక్ట్గా దానికి సరిపోతే మీ పిల్లలు బాగుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.